మనము ఏ చక్రాల ఆధీనంలో ఉన్నామో తెలియాలంటే ఈ రకమైన స్థితులు కలుగుతాయి. మూలాధార చక్రము, గాలిలో ఒక అడుగు లేదా మూడు అడుగుల ఎత్తు లేవడం. స్వాదిష్టాన చక్రము, నీటి మీద తేలియాడటం. మణిపూరక చక్రము, అగ్ని ప్రమాదాలు జరిగినా ఏమీ కాకపోవడం. అనాహత చక్రము, వాయు ప్రమాదాలు జరగకపోవడం. విశుద్ధి చక్రము, ఆకాశంలో ఎగరడం. ఆజ్ఞాచక్రము, పంచభూతాలకు ఆజ్ఞలు ఇవ్వటం, సూక్ష్మ శరీర యానం చెయ్యడం. గుణచక్రం, దశేంద్రియాలు జయించడం. కర్మచక్రం, అన్నింటియందు విజయం పొందటం. కాలచక్రం, భూతవర్తమాన భవిష్యత్తు సంఘటనలను చూడటం. బ్రహ్మచక్రం, బ్రహ్మాండంలో అన్ని లోకాల దర్శనాలు, బ్రహ్మాండ దర్శనాలు, గ్రహ నక్షత్ర మండలాల దర్శనాలు. సహస్రార చక్రం, పంచభూతాలను అదుపులో ఉంచుకోవడం, సర్వసిద్ధులు ఆధీనం అవ్వటం, ఇచ్ఛామరణం పొందటం. హృదయ చక్రం, కావాలనుకునే కోరికలు తీరటం, ఇతరుల రోగాలు వ్యాధులను నయం చేయడం. బ్రహ్మరంధ్రం, కోరుకునే వారికి మరణం ఇవ్వటం. ఏ ఏ చక్రాలకి విభేదనం చేయడానికి ఏ ఏ నాద శబ్దాలు కావాలో కూడా తెలుసుకోండి. మూలాధార చక్రం అంటే తుమ్మెదల నాదం. స్వాదిష్టాన చక్రం అంటే వేణునాదం. మణిపూరక చక్రం అంటే చిన్న ఘంటానాదం. అనాహత చక్రం దీర్ఘఘంటానాదం. విశుద్ధి చక్రం వీణానాదం లేదా మేఘగర్జన నాదం. ఆజ్ఞాచక్రం ఓంకారనాదం. గుణచక్రం దుందుబినాదం. కర్మచక్రం కాంస్యనాదం. కాలచక్రం శృంగనాదం. బ్రహ్మచక్రం మేఘగర్జననాదం అంటే ఏకనాదుడు. సహస్రార చక్రం శంఖం లేదా డమరుకనాదం. హృదయ చక్రం తుంకారనాదం. బ్రహ్మరంధ్రం అంటే నిశ్శబ్దనాదం. మన యోగ చక్రాలు బలపడటానికి తినవలసిన ఆహార పదార్థాలు: మూలాధార చక్రమునకు పులగము, స్వాదిష్టాన చక్రమునకు పెరుగు అన్నము, మణిపూరక చక్రమునకు బెల్లం పొంగలి, అనాహత చక్రమునకు నెయ్యి కలిపిన అన్నము, విశుద్ధి చక్రమునకు పాలపాయాసాన్నం, ఆజ్ఞాచక్రమునకు పులిహోర, గుణచక్రానికి పులిహోర, కర్మచక్రానికి పులిహోర, కాలచక్రమునకు పులిహోర, బ్రహ్మచక్రమునకు పులిహోర, సహస్రార చక్రమునకు పాలపాయాసాన్నం, హృదయ చక్రమునకు ఇష్ట పదార్థాలు, బ్రహ్మరంధ్రమునకు మినపగారెలు. ఇప్పుడు మన యోగ చక్రాలు బలపడ్డానికి ఉపయోగించుకోవలసిన లోహాలు. మూలాధార చక్రమునకు బంగారం, స్వాదిష్టాన చక్రమునకు వెండి, మణిపూరక చక్రమునకు రాగి, అనాహత చక్రమునకు ఇనుము, విశుద్ధి చక్రమునకు జింక్, ఆజ్ఞాచక్రమునకు బంగారం, గుణచక్రమునకు బంగారం, కర్మచక్రమునకు బంగారం, కాలచక్రమునకు బంగారం, బ్రహ్మచక్రమునకు బంగారం, సహస్రార చక్రమునకు పంచలోహ ధాతువులు, హృదయ చక్రమునకు నవపాషాణ ధాతువు, బ్రహ్మరంధ్రానికి శుద్ధ స్ఫటికం.